పార్టీ పెట్టేటప్పుడు పిలిచిన ఒక పిలుపు ఆ రోజు ప్రపంచం సృష్టించింది. అదే ప్రపంచం మళ్ళా తిరిగి రాయాలంటే, ఈ సైకో పరిపాలన నుంచి తరిమి కొట్టాలి అంటే, ఈ సైకో పరిపాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అంటే, మన యువత భవిష్యత్తుకి రావాలి అంటే, మన అందరికీ ఒకే ఒక నినాదం వినిపించే పరిస్థితి అదే రా కదలి రా. ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి మనందరం కూడా విచ్చేస్తున్నాం. ఈ రోజు ఒక విషయం మీ అందరికీ చెప్పాలి, 16 నెలలు చిప్పకూడు తిని పరిపాలన చేత కాక, అమరావతి కట్టడం చేత కాక, పోలవరం కట్టడం చేత కాక, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం చేత కాక, మహిళలకి రక్షణ కల్పించడం చేత కాక, ఈ రోజు బయటకు వచ్చి అలాంటి వాడే సిద్ధు అని చెప్పి సైకోమోహంతో మనందరికీ కూడా ఫ్లెక్సీలు పెడతా ఉంటే, 14 సంవత్సరాల సీఎం అని చేసి సైబరాబాద్ లాంటి ఒక వ్యవస్థను నిర్మించి ఈ రోజు మనందరికి ఉద్యోగావకాశాలు కల్పించి, మహిళలకు సాధికారత కల్పించి, డ్వాక్రాస్ని ప్రవేశపెట్టి, దీపం పథకం ప్రవేశపెట్టి, ఎంతో మంది హృదయాల్లో స్థానం గెలుచుకొని ప్రపంచంలోని తెలుగు వాళ్ళందరూ కూడా గర్వపడేలా మన నాయకుడు అని పిలుచుకునే మన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అనాల్సిన విషయం సంసిద్ధం. దాని అందరికీ మనందరం చెప్పాల్సిన విషయం సై అని మనందరం కూడా చెప్పాల్సిన బాధ్యత కూడా మనందరికీ ఉంది. ఈరోజు వాడు సిద్ధమంటే మన సంసిద్ధం అనాలి, వాడు సిద్ధమంటే మన సై అనాలి. ఒక సైకోగాడే ఇటువంటి ధైర్యంతో బయటకు వచ్చి ఈరోజు మనలందరినీ ఛాలెంజ్ చేసే పరిస్థితి. ఈరోజు ఒక మోసపూరితమైన రాష్ట్రం. మీ అందరికీ తెలిసిన నేనే ఒక పెద్ద మనిషి మాట్లాడాడు, జగన్మోహన్ రెడ్డితో ఎలా ఉంటుందిరా అయ్యా అంటే, ఎలక్షన్లు అయినంత వరకు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు అంటాడట, ఎలక్షన్ అయిన వెంటనే నికృష్టుడు అంటాడంట. అలా ఉంది పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. అటువంటి వ్యక్తి ఏరు దాటాక తెప్ప తగిలేసే రకం, ఎలక్షన్ల ముందు వరకు మీకు అది చేస్తాను, అమ్మ ఒడి ఇస్తాను, ఆశ్రయిస్తాను, చేయూతి ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి, ఈరోజు అమ్మ ఒడి ఒక మోసం, చేయూత ఒక మోసం, సిపిఎస్ రద్దు ఒక మోసం, మద్యపాన నిషేధం ఒక మోసం, దిశ చట్టం ఒక మోసం, ఆసరా ఒక మోసం, ఆఖరికి జాబ్ క్యాలెండర్ కూడా ఒక మోసం, ఈ రోజు డిఎస్సి నోటిఫికేషన్ మరొక మోసం. ఇన్ని మోసాల మధ్య మోసపు రారాజుగా, మోసానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న జగన్మోహన్ రెడ్డి కావాలా? మన అందరి గురించి, ఈ రాష్ట్రం గురించి ఎన్నో అవమానాలు ఎదుర్కొని, కుటుంబాన్ని కూడా ఎన్నో అవమానాలకి ఎదుర్కొన్నప్పటికీ కూడా ధైర్యంగా ముందుకొచ్చి ఈ రాష్ట్రానికి దిక్సూచి అయిన చంద్రబాబు నాయుడు గారు కావాలో మనందరం కూడా తేల్చుకోవాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది. ఎంతైనా మహిళలకి చెప్తున్నా, మనందరం కూడా ఒక సెంటిమెంట్ ఫోల్స్. తల నిమిరేసరికి, బుగ్గులు నొక్కేసరికి, ముద్దులు పెట్టేసరికి, ఇతగాడు ఏదో చేసేస్తాడేమో, మనందరినీ ఉద్ధరించేస్తాడేమో అనుకున్నారు. కానీ ఈ సైకోగాడు మన అందరినీ కూడా నవరత్నాలను మోసం చేసి ఈ రోజు మన నోట్లో మట్టి కొట్టిన పరిస్థితి ఈరోజు మనందరం కూడా గమనించుకోవాలి. దిశ చట్టం ఒక ఎందుకు పనికిరాని చట్టం, మద్యపాన నిషేధం జరిగిన తర్వాతే ఓట్లు అడుగుతానన్నాడు. ఇక్కడున్న ఒకే ఒక మహిళలందరికీ కూడా ఒకే ఒక విషయం చెప్పినట్టు ముగిస్తా, ఇక్కడున్న మహిళలు ఎవడైనా కూడా వైఎస్ఆర్సిపి తరపున ఓటేయండి అని అడగడానికి వస్తే మీరు ఒకే ఒక మాట చెప్పాలి, మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఇక్కడికి వచ్చి ఓటు అడిగే హక్కు మీ అందరికీ ఉంది, ఓటు అప్పుడే అడగండి, అంతవరకు కూడా ఓటు అడిగితే చీపుళ్ళు ఇచ్చుకొని కొడతామన్న విషయాన్ని మాత్రం ప్రతి ఒక్క మహిళ కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మహిళ బాధ వర్ణనాతీతం, పెరిగిపోయిన కరెంటు ఛార్జీల ధరలు, పెరిగిపోయిన నిత్యావసర వస్తువుల ధరలు, చదువుకునే పిల్లడు ఉద్యోగం రాక ఇంట్లోనే కూర్చునే పరిస్థితి, ఈరోజు భర్త బయటికి వెళ్ళి పనిచేయాలంటే పని లేని పరిస్థితి, ఈరోజు బయటకు బయటకాలంటేనే విపరీతమైన భయపడే పరిస్థితి నుంచి ఈరోజు మన రాష్ట్రాన్ని మనం రక్షించుకోవాలన్నా, మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలన్నా, మహిళల రక్షణగా ఉండాలన్నా ఒకే ఒక నినాదం అదే జై చంద్రబాబు నాయుడు గారు, జై తెలుగుదేశం, జై జనసేన. ఎందుకు ఈ మాట చెప్తారంటే, ఒక వాయుకి అగ్ని తోడైనట్టుగా ఈరోజు తెలుగుదేశం పార్టీకి జనసేన తోడైంది. ఈరోజు జనసేన నాయకత్వం టీడీపీ నాయకత్వాన్ని చూసి అక్కడ కూర్చున్న జగన్మోహన్